పిఆర్సి పే రివిజన్ కమిటీ వేతన సవరణ సంఘం పూర్తి వివరాలు మన తెలుగులో అండి. ప్రతి 5 ఏళ్లకు రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి ద్వారా ప్రభుత్వం వేతనాలు పెంచుతుందండి. పిఆర్సి సమయంలో ఫిట్మెంట్, ఐఆర్, ప్రారంభ డిఏ, నోషన్ ఫిక్సేషన్ తదితర అంశాలన్నీ కూడా ఉంటాయండి. పిఆర్సిని ఆంగ్లంలో పే రివిజన్ కమిటీ వేతన సవరణ సంఘం అని పిలుస్తారండి. ప్రతి 5 సంవత్సరాలకు ఉద్యోగ ఉపాధ్యాయులకు పింఛన్దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పిస్తుందండి. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా కూర్పు చేసిందే పిఆర్సి అండి. తాజా మాస్టర్ స్కేల్ ఇంక్రిమెంట్లు, కరువు భత్యంను ప్రతిపాదించే పిఆర్సి తాజా ద్రవ్యోల్బణం, 5 ఏళ్లలో ధరల స్థిరీకరణకు సూచికను పరిశీలించి, గత పిఆర్సి నివేదికలను పరిశీలించి, లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతనాలను ప్రతిపాదిస్తుందండి ఈ పిఆర్సి కమిటీ అండి. తర్వాత ఇందులో మధ్యంతర వృత్తి ఐఆర్ గురించి తెలుసుకున్నామండి. ప్రతి పిఆర్సి కమిటీ వేసిన తర్వాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే వృత్తిని మధ్యంతర వృత్తి అంటారండి. ఇది ప్రస్తుత కాలధరల సూచిక ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుందండి. పిఆర్సి అమల్లోకి వచ్చిన వెంటనే ఈ ఐఆర్ అనేది రద్దవుతుందండి. తరువాత ఫిట్మెంట్. ఈ ఫిట్మెంట్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందామండి. తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకుని మూల వేతనాలు పెంచాల్సిన స్థితి శాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పిఆర్సిలో ప్రకటించేదే ఫిట్మెంట్ అంటారండి. 5 ఏళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయపరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్మెంట్ ద్వారా పెంచుతారండి. ప్రారంభ డిఏ పిఆర్సి జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువలు రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డిఏ అంటారండి. డిఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగితే తేదీ నాటికి ఉన్న డిఏను మూల వేతనంలో కలపడాన్ని డిఏ మెర్జ్ అని అంటారండి. తర్వాత మాస్టర్ స్కేల్ గురించి తెలుసుకుందామండి. మూల వేతనాల శ్రేణిని మాస్టర్ స్కేల్ అంటారండి. పాత మూల వేతనాలు, కరువు భత్యం, ఫిట్మెంట్లను సమన్వయపరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూల వేతనాల శ్రేణిని కమిటీకి నివేదిస్తారండి. కొత్త మూల వేతనాలు మాస్టర్ స్కేల్స్ బట్టి నిర్ణయిస్తారండి. మాస్టర్ స్కేల్లో మూల వేతనాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రిమెంట్ల విలువలు పొందుపరుస్తారండి. వేతన స్థిరీకరణలను మాస్టర్ స్కేల్ ప్రకారం జరుపుతారండి. తర్వాత నేషనల్ ఫిక్సేషన్. పిఆర్సి అమలైన తేదీ నుండి ఆర్థిక లాభాలు నగదుగా చెల్లించే తేదీకి మధ్య గల కాలాన్ని నేషనల్ పీరియడ్ అంటారండి. ఈ పీరియడ్ లో జరిగే స్థిరీకరణనే నేషనల్ ఫిక్సేషన్ అంటారు. ప్రభుత్వం పిఆర్సిని సకాలంలో జరపకపోవడం వల్ల నేషనల్ పీరియడ్ వస్తుంది. నేషనల్ కాలంలో పెరిగిన వేతనాలను ప్రభుత్వం చెల్లించేందుకు ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ పెరిగిన మూల వేతనాలకు చెల్లించరండి. ఈ కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారండి. తర్వాత నైష్పత్తిక డిఏ. ప్రతి పిఆర్సిలో డిఏ విలువను మార్పు చేస్తారండి. కేంద్రం ప్రకటించే ప్రతి 1% డిఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డిఏని నైష్పత్తిక డిఏ అని అంటారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలండి.